శ్రీ గుర్బే నమ శ్రీ మహాగణపతి నమ గ్రహ సంచారాల కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క జూన్ జూన్ నెలలో మనకు రాబోయే ఒక మేజర్ అంటే ఒక ముఖ్యమైన గ్రహ సంచారం రవి యొక్క సంచారం జరగబోతుంది మనకు తెలుసు రవి వచ్చేటప్పటికి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అనమాట దానితో పాటు బుధ సంచారం కూడా జరగబోతుంది అన్నమాట బుధుడి రవి కలయిక కూడా జరగబోతుంది కలయిక అనేది మనం చెప్పాలంటే ఒక ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు దాని ప్రభావాన్ని ఇంకొక ప్ర ఇంకొక గ్రహం మీద చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క నవగ్రహాలలో రవికి తండ్రి లాంటి వాడు అన్నమాట అంటే అన్ని ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆది అంటే అన్నిటికైతే తండ్రి లాంటి వాడు ఆది గ్రహంగా కూడా మనం చెప్పవచ్చు అనమాట కొన్ని కొన్నిసార్లు రవి శుభగ్రహంగా కూడా చెప్పవచ్చు అలాగే బుధుడు అత్యంత శుభగ్రహం ముఖ్యంగా కార్య ఏదైనా కార్యం అనుకూలంగా జరగాలి అన్నా సరే విద్యా విషయంలో కానీ మరియు ఉద్యోగరీత్యా కానీ ధన ప్రవాహంలో కానీ మరియు వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్గా కానీ మ్యాథమెటికల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్లో కానీ ఎక్కువగా చాక్య ప్రదర్శిస్తుంటారో వారికి ఈ యొక్క కుజుడికి మరియు బుధుడి యొక్క ప్రభావం అనేది వారి వారి యొక్క జీవితాల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట రవి ఎవరి జాతకంలో అయితే మంచి స్థానాల్లో ఉన్నాడో వారికి శుభయోగం అనేది పడుతుంటుంది అఖండ కీర్తి అనేది కూడా వారి యొక్క జీవితంలో రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక మనిషి జీవితంలో రవి యొక్క సం రవి యొక్క స్థానాన్ని బట్టేసేసి శాస్త్రంలో ఈ యొక్క శ్లోకం రీత్యా ఏ విధంగా మంత్రేశ్వరుడు చెప్పాడు అంటే లాభ విక్రయ శత్రుఘ స్థితి శోభనే నిగధిత దివాకర కేచరే సుత ఓర్జనులే వ్యారి భిర్యది విద్యతే తధ అంటే రవి యొక్క స్థానం అనేది మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో చాలా బలమైన స్థానంగా కూడా చెప్పడం జరిగింది అదే బుధుడు యొక్క స్థితి గురించి మరియు రవి యొక్క స్థానాన్ని బట్టి ఇంకో విధంగా కూడా చెప్పారు అనమాట రవి తన యొక్క సంచారం ఎప్పుడైతే చేస్తుంటాడో ఆ టై ఆ యొక్క స్థితిలో నాలుగు ఐదు తొమ్మిది పన్నెండు స్థానాలు ఎటువంటి గ్రహం అనేది ఉండకూడదు అది ఎందుకంటే అవి వేద వేద స్థానాలుగా కూడా చెప్పడం జరిగింది అన్నమాట మరియు బుధుడి యొక్క స్థితిగతే మనం చెప్పాలంటే శాస్త్రంలో ఏమని చెప్పారంటే మంత్రేశ్వరుడు స్వాంభు శత్రు మృతి కాయగే శుభో జ్ఞాస్తస్థ దాఖ దాకులే విద్యతే సదా స్వత్మ జప్రి తప అద్యనేధన ప్రాప్తిఘేర్వి బుధ బీర్వ్యే గ్రహే అని చెప్పడం అన్నమాట దీని యొక్క శ్లోక తాత్పర్యం ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం జరుగుతుంటుందో అప్పుడు కొన్ని కొన్ని స్థానాలని స్థానాలుగా చెప్పడం జరిగింది అదే కొన్ని కొన్ని స్థానాల్ని వేద స్థానాలుగా చెప్పడం జరిగిందన్నమాట అండ్ ఎక్కడ ఎక్కడైతే గ్రహ సంచారం ఆ యొక్క గ్రహం ఉండకూడదో దాని గురించి చెప్పడం జరిగిందనమాట బుధుడు యొక్క స్థానస్థితి మరియు రవి యొక్క స్థానస్థితి మిథునంలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాస రాసుల మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట మనం ముఖ్యంగా మనం చెప్పాలంటే జూన్ ఇరవై నాలుగు నుంచి ఎనిమిది జూలై ఎనిమిది జూలై వరకు ఈ యొక్క రెండు గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికీ మనకు దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులుగా ఈ యొక్క ప్రభావం అనేది యొక్క గ్రహాల మీద ఉంటుందన్నమాట అంటే కలిసి ఉండే స్థితి అన్నమాట మరియు ఏ గ్రహానికి ఆ గ్రహం అనేది మరి తర్వాత విచ్ఛేదన జరగబోతుంది అన్నమాట అంటే రవి బుధుడు సపరేట్ అవ్వబోతున్నారు అలాగా మనం చెప్పాలంటే రవి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను రోజులు పదిహేడు వరకు అంటే ముప్పై రోజులు ముప్పై రెండు రోజులు ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తుంటాడనమాట ఇప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో మనం ఒక్కొక్క రాశికి చూద్దాం మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క సంచారం అనేది మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనం చూద్దాం మేషరాశి వారికి ఈ యొక్క రవి ఎప్పుడైతే తృతీయంలోకి ప్రవేశం చేస్తున్నాడో అంటే ఆ నుంచి తృతీయంలోకి ప్రవేశం చేసినప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో చిక్కులు ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజులు మీరు ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది రావడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా ధనస్థానంలో రవి సంచారం చేస్తున్నప్పుడు ఏవైతే చిక్కులు ఉన్నాయో అంటే మీ యొక్క మాటలు మాట్లాడేటప్పుడు ఏవైతే కొన్ని కొన్ని కష్టాల వల్ల మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అంటే మీరు మంచిగానే ఉండవచ్చు కానీ నోటి ఒక్కసారి మనం ఏం చేస్తామంటే మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడడం వల్ల కానీ ఇలాంటివి కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి అన్నమాట మరియు ధనక్షయం జరుగుతుందన్నమాట అంటే ఫైనాన్షియల్ లాస్ జరగటం కానీ ఏవైతే జరిగాయో లాస్ట్ వన్ మంత్లో రవి ఎప్పుడైతే ధనస్థానంలో సంచారం చేసినప్పుడు ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క జూన్ ఫిఫ్టీన్త్ ముందు ఏదైతే జరిగాయో వాటి నుంచి చాలా రిలీఫ్ అనేది రాబోతుందన్నమాట అంటే చాలా మానసికంగా కూడా చాలా ప్రశాంతమైన జీవితం రాబోతుంది నెల రోజులు ఈ యొక్క రవి ఎప్పుడైతే మిథునంలోకి యొక్క మేషరాశి వారికి సంచారం చేస్తాడో అంటే మూడో స్థానంలోకి వస్తున్నాడో జూన్ పదిహేను నుంచి వన్ మంత్ అన్నమాట అంటే ఒక నెల రోజుల మటుకు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే నూతన పదవి ఆకాంక్ష అంటే ఎవరైతే నూతన పదవి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కంపల్సరీగా రావటం మరి దాదాపు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరియు ధైర్యంతో మీరు చేసే ప్రతి విజయం సాధించడం అనేది జరుగుతుంది బాతృ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ధనాగమనము అంటే ఏదైతే ధనం గురించి మీరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే టైంకి ధనం రావట్లేదు అని మీరు ఉద్యోగంలో కానీ లేకంటే జీత భత్యాల్లో కానీ సమయానికి డబ్బులు అందట్లేదని మీరు బాధపడుతున్నారు వాటి నుంచి ఒక మంచి రిలీఫ్ అనేది మేషరాశి వారికి రాబో రావడం వల్ల జరుగుతుంది అనమాట దీన్ని ఘన ధనాగమనం అంటారు అలాగే సుఖము ఒక ప్రశాంతమైన సుఖం ఈ ఒక వన్ మంత్ పాస్ట్ వన్ మంత్ జూన్ పదిహేను ముందు ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటి నుంచి సుఖం రావటం అనేది జరుగుతుంది అలాగే శత్రునాశనం శత్రునాశనం అనేది కూడా జరుగుతుంది అనమాట అంటే నాశనం అంటే మనకు ఎవరికైతే వ్యక్తిగతంగా జీవితంలో శత్రువులు అంటే మన రెండు విధాలుగా చెప్పవచ్చు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో శత్రువులు మరియు దాని తర్వాత జీవితంలో అన్నమాట అనమాట శత్రువుల నుంచి మరియు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా శత్రునాశనం అనేది జరుగుతుంది ఈ యొక్క రాబోయే ఈ యొక్క వన్ మంత్ అన్నమాట సో మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంచారం ఏదైతే ఉందో అంటే రవి తృతీయంలోకి రావటం అనేది చాలా యోగకారకంగా ఉంది ఆ మేషరాశి వారికి వన్ మంత్ వారు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటిలో వారు పూర్తిగా విజయాన్ని సాధించడం అనేది జరుగుతుందన్నమాట ఒక చిన్న రెమెడీ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదిత్య హృదయం కానీ లేక లేని పక్షంలో సూర్య నమస్కారాలు కానీ చేసుకోవటం వల్ల ఆరోగ్యంలో కూడా చాలా అనుకూలమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసినట్లయితే ఒక్కొక్క రాశికి తన యొక్క ప్రభావం అనేది రవి కొన్ని రాసుల మీద ఒక శుభ ప్రభావం చూపించడం జరుగుతుంది అలాగే బుధుడు కూడా తన యొక్క గోచార రీత్యా ఒక మంచి శుభ ప్రభావం కూడా చూపిస్తాడనమాట కానీ ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం మీద ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట అందుకనే నేను చెప్పే కొన్ని విషయాలు మీరు జీవితంలో మీకు జరుగుతూ కూడా అన్నమాట ఎందుకంటే మీ యొక్క గ్రహ సంచారాలు అనేది వ్యక్తి అంటే యొక్క ఎప్పుడైతే గ్రహ సంచారం చేస్తుంటుందో మీకు జరిగే అంతర్దశ దశల మీద ఈ యొక్క ప్రభావం అనేది కూడా ఒక అరవై శాతం ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట మరి మన యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేది కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం నన్ను కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఒక మంచి జ్యోతిష్యూడడం కానీ ఎవరైతే జ్యోతిష్య పరిజ్ఞానం ఉందో వారిని సంప్రదించేసి దాని యొక్క నివృత్తి చేసుకోవటం కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చేస్తుంటుంది అనమాట ఇక రవి జనరల్గా ఉద్యోగ రీత్యా ఆరోగ్య రీత్యా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు మానసిక చింత కూడా ఎక్కువగా ఉంటుంది దా మానసిక చింత మీద కానీ శారీరక చింత కానీ వీటి మీద ప్రభావం చూపిస్తాడు అలాగే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది కూడా ఉద్యోగ రీత్యా కూడా గ్రోత్ రాకపోవటము దాంతోపాటు వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలను కలిగించటము ఇలాంటివన్నీ చేస్తుంటాడు అలాగే బుధుడి కూడా తన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ధన సంపాదన మీద ఎక్కువగా బుధుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జ్యోతిష్య వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ అనేది కూడా చేయించుకోవటం అనేది ఒక ముఖ్యమైన విషయంగా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క రెండు గ్రహాలకు పరిహారంగా ఎవరికైతే ఈ యొక్క నెల రోజులు ఏదైతే జరుగుతున్నదో ఎవరి జాతక రైతే అయితే బాగలేదు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదిత్య హృదయం పఠించడం లేని పక్షంలో వచ్చేటప్పటికి సూర్యారాధన చేయటం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా కొంచెం ఉపశమనం అనేది సూర్యుడికి సంబంధించిన ఉపశమనం అనేది దొరుకుతుంది అలాగే బుధుడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని పూజించడం కానీ లేకపోతే బుధవారాల పోటు బుధవారాల పాటు మటుకు కంపల్సరీగా ఆవుకి పచ్చటి పెసలను నానబెట్టి వాటికి తినిపించడం ద్వారా కానీ ఒక మంచిదిగా ఉంటుంది మా యొక్క ఛానల్లో మేము ముఖ్యంగా చూసినట్లయితే ఇలాంటి ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రలాజికల్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడైతే వస్తుంటుందో వాటి గురించి ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క బ్లాగ్ని విజిట్ చేయండి అక్కడ కూడా నేను నా కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను వాటిని కూడా మీరు చదివి కొంచెం నాలెడ్జ్ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని కూడా క్లారిఫికేషన్ అనేది అవుతుంటుందన్నమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ